హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తారక్ వ్లాగ్స్. ఈరోజు విరూపాక్ష మూవీ చూసానండి, ఆఫ్టర్ బలగం. మధ్యాహ్నం టైంలో బోర్ కొడితే వెళ్ళి కూర్చున్నాను, హాలిడే కదా. ఈ సినిమా గురించి చెప్పకపోవడమే చూసే ప్రేక్షకులు మంచిది, కానీ సినిమా గురించి చెప్పను, కాస్త చెప్తాను సినిమా గురించి. ఏం చెప్పాను, ఈ సినిమాలోని మలుపులు చెప్తే మీరు తలుపులు తీసుకొని పారిపోతారు పిల్లల్ని ఎత్తుకొని. చూసిన సినిమాని కూర్చున్న సేపు పిల్లలు ఆర్తనాదాలతో అల్లాడిపోయారు. పేరెంట్స్ హాలిడే అని చెప్పు థియేటర్లు దూరారు, కానీ డైరెక్టర్ కూర్చొని వెళ్ళారు పిల్లల్ని ఉనికిచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ అరిపించాడు, కెమెరామ్యాన్ ఉరికిచ్చాడు. ప్రతి సీను ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కార్తికేయ, కాంతార, నథింగ్ అనిపిస్తుంది సినిమా చూస్తే. మోస్ట్ ప్యాన్ ఇండియా మూవీ అని చెప్పొచ్చు. బాహుబలి కూడా నథింగ్ అనిపిస్తుంది సినిమా చూసిన సేపు. ఎక్కడ కుళ్ళు కామెడీలు, అంత రిలెవెన్స్ లేని సాంగ్స్ ఇలాంటివి ఏమి ఉండవు. మిడిల్లో మంది మిడిల్ సీట్ థియేటర్లో మంచి పొజిషన్లో కూర్చొని చూసాం. మనమే ఎదురుగా ఉంది థియేటర్, టాప్ ఆఫ్ ద రో, డిస్టర్బెన్స్ లేకుండా సీట్ తీసుకున్నాం. మన ఎదురుగానే థియేటర్ వైజయంతి. పాపం సుకుమారు నాకు తెలిసి జగడం ఒకటి మిస్ అయ్యాడు. అసలు నాకు చాలా నచ్చిన సినిమా, ఎందుకు ఫ్లాప్ అయింది. తర్వాత మహేష్ బాబు సినిమా తీశాడు నేను ఒక్కడే, అది పోయింది. అంటే ఆ స్టాండర్డ్ ఐక్యూస్ తెలుగు ఆడియన్స్ లేనట్టుంది. సో రంగస్థలం ఒకటి క్లిక్ అయింది. దానికంటే బెస్ట్ నేరేషన్ ఉంది ఈ సినిమా. శ్రీకాంత్ బాగా డీల్ చేశాడు ఆ లైటింగ్ అండ్ బీజియం కానీ ఎడిటింగ్ కానీ. ఆ ట్విస్ట్లు అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పెక్ట్ చేయలేం ట్విస్ట్లు. వీలుంటే పెద్దవాళ్ళు వెళ్ళండి, ధైర్యంగా ఉండండి, టెన్షన్ పెట్టుకోవద్దు. అది సినిమా అని ముందు మెంటల్ ప్రిపేర్ అయ్యండి. చిన్నపిల్లని అయితే ముందు బాత్రూమ్ తీసుకెళ్ళినాక తర్వాత థియేటర్ తీసుకెళ్ళండి, లేదంటే వాడు భయపడి బాత్రూమ్ అంటే మీరు మళ్ళీ ఇంక లోపల రారు, వాడు ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా దానయ్య గారు, సారీ మన బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూసర్ ఆ రేంజ్ చూపించాడు. దిల్లాజ్ మంచి కమర్షియల్ కదా, సినిమా గురించి తెలుసు, సుకుమార్ గురించి తెలిసి మంచి వర్కౌట్ చేసింది. దసరా తర్వాత మంచి జాక్పాట్ కొట్టిండు దిల్రాజు ఎస్విసిసి. ఇంకేం చెప్పడానికి ఏం లేదు, ప్రశాంతంగా వెళ్ళండి గుండె ధైర్యంతో, మనోధైర్యంతో. సినిమాల ట్విస్ట్ లిస్ట్లు ఏం చెప్పదలుచుకోవాలి నేను. అంత మంచి సినిమాని, అంత మంచి నేరేషన్ని డిస్టర్బ్ చేయదలుచుకోవాలి పాపం వాళ్ళ కష్టాన్ని. కాంతార, కార్తికేయ 1, 2 కంటే మంచిగా ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలుగుతాను. సరేనా, బెటర్ అవాయిడ్ చిల్డ్రన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ తారక్ వ్లాగ్స్.